ప్రియస్కర్ దేవునికి స్తోత్రం. దేవునికి మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధి యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి కలిగి దేవుని యొక్క వాక్యం మీద మనసు ఉంచి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఈ ఉదయకాల సమయంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సంఘ నాయకత్వం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ద లీడర్షిప్ ఆఫ్ ద చర్చ్ గురించి మనం నేర్చుకుంటూ సంఘ నాయకులు ఏ స్థితిలో ఉంటారు, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఏ స్థితిలో ఉండాలి చూస్తుంటున్నాం. అందులో యేసుక్రీస్తు ప్రభువుల వారు సంఘమునకు శిరస్థించున్నారు. మరి ఏ మానవుడు కూడా కాదు. ఎంతమంది చర్చ్ ఎల్డర్స్ సంఘ పెద్దలు ఉండినప్పటికీ కూడా వారందరూ కూడా మరి దేవునికి లోబడేటువంటి స్వభావం కలిగినటువంటి వారై ఉండాలి. మరి క్రీస్తు అవయవములమైనటువంటి మిగతా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు తెలియజేసిన రీతిగా మనం నడుచుకోవాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. యేసు క్రీస్తు ప్రభుల వారు సంఘానికి శిరస్థని తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తుకు సార్వభౌమ అధికారాన్ని ఇచ్చాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రభువు నందు యేసు అధికారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. సమస్త అధికారాన్ని కూడా దేవుడు ఇచ్చినట్లుగా, తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మన రక్షణకు మూలం ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుల వారని మనం చూస్తూ వచ్చాం. మరి ఈ యొక్క ఉన్నటువంటి యొక్క పునాది అనేటువంటిది క్రీస్తు ద్వారానే వేయబడినది. మరి వేరొక పునాది ఏది కూడా లేదని మనం నేర్చుకుంటూ వచ్చాం. యేసు క్రీస్తు ప్రభుల వారే సంఘం. సో అన్ని విషయాల్లో కూడా మానవుల తీర్పు కూడా ఆయనే ఒకనొక దినాన సృష్టి యావత్తు యేసు అధికారాన్ని గుర్తించుతుంటున్నది కూడా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి లేఖన భాగం బట్టి ఫిలిప్పీ 2:9-11 వచనాల్లో ఈ యొక్క సంఘానికి ప్రభుల వారే సంఘంలో కొందరు నాయకులు నియమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ప్రభు మనకి ఇచ్చినటువంటి యొక్క సన్నిధిలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. సమర్థవంతమైనటువంటి నాయకులు, గిఫ్టెడ్ లీడర్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభుల వారైనప్పుడు మరి తన పరిపూర్ణ అధికారాన్ని భక్తి పరులకు నాయకుల ద్వారా చూపి తన ప్రజలను వారి ద్వారా నడిపించినని మనం నేర్చుకోవచ్చు. అందులో మనం చూస్తే అపోస్తలులు, మొట్టమొదటిగా మనం చూస్తే అపోస్తలులు దేవుని చిత్తమైతే ప్రభు ప్రేరేపించినట్లయితే అపోస్తలు అంటే ఎవరు, అపోస్తలి కాలింగ్ అంటే ఏంటి, అపోస్తలు ఏం చేస్తారు అన్నట్లుగా ఒక్కొక్క మరి కాలింగ్ గురించి వివరించుకుంటూ మనము ముందుకు వెళ్దాం నెక్స్ట్ క్లాస్ లో. సో ఇక్కడ మనం గమనిస్తే ప్రవక్తలు, మూడవదిగా మనం గమనిస్తే సువార్తికులు, నాలుగోదిగా మనం గమనిస్తే కాపరి, ఐదోదిగా మనం గమనిస్తే ఉపదేశకులుగాను నియమించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 ఎవరైనా కూడా చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 చదివి వినిపించగలరు. మనమందరము జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది
సంపూర్ణ పురుషుల మగు వరకే అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగు వరకు ఆయన ఇలాగ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో ప్రభు మనకి ఇచ్చినటువంటి యొక్క కృపను మనము అర్థం చేసుకున్నట్లయితే, అపోస్తలులు అంటే మీ యొక్క అభిప్రాయం మీరు తెలియచేయండి. అపోస్తలులు అంటే ఎవరు? ఎవరైనా కూడా మాట్లాడారు? వీరు అన్ని క్వాలిటీస్ కలిగి ఉంటారు, అంటే వీరు ప్రవచించగలుగుతారు, స్వార్థ చెప్పగలుగుతారు, కాపరగలుగుతారు, ఉపదేశించడం కూడా చేస్తారు, అంటే అన్ని రోల్స్ ప్లే చేస్తారు, ఆల్ రౌండర్స్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా అండి ఎవరైనా తెలియచేయండి. సరైన బోధ అన్నయ్య, సరైన బోధ. ఇంకా అండి నేర్చుకోబోతున్నప్పుడు ఒక పర్పస్ తో మనము మనం గమనించినట్లయితే కొన్ని వచనాలు మనం చూస్తే తదుపరి మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 4:34 చూడండి. యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. ఒక మాటలో మనము గమనించినట్లయితే ప్రభు వ్యక్తి అని మనము చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం గమనించినట్లయితే లేఖన భాగంలో నుంచి ఇంగ్లీష్ లో కూడా చక్కగా ఉంటుంది, వీళ్ళున్న వారు ఎవరైనా కూడా చదవండి. సో ఇందులో నుంచి మనం నేర్చుకుంటే మై ఫుడ్ ఇస్ టు డు ద విల్ ఆఫ్ హిమ్ అండ్ హూ సెంట్ మీ టు ఫినిష్ హిస్ వర్క్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు సన్నిధిలో లేఖన భాగం మనం గమనించినట్లయితే ప్రభులు వారు యేసు వారిని చూసి ఈ రీతిగా అంటున్నట్టుగా మనం చూస్తాం. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైంటున్నది. దేవునికి స్తోత్రం. ఒక పర్పస్ ఏంటంటే ప్రతిదీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వచ్చిన పర్పస్ ఏంటి కూడా మనం గమనిస్తున్నాం. కాలేజ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఒకవేళ మీకు ఉన్నటువంటి ఈ యొక్క విధానం బట్టి ఇంకను కూడా మీకు కూడా కాలింగ్ అనేటువంటి తెలియకపోకున్నట్లయితే ప్రభు సన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు తెలియజేస్తాడు. దేవుని చిత్తం అయితే ఒకసారి ఈ యొక్క ఉన్నటువంటి కాలింగ్స్ గురించి మీకు తెలియజేస్తాను. దేవుడు మీకు ఏ కాలింగ్ అయితే ఇచ్చాడో మరి వాటిని గురించి మీరు ఆ యొక్క అనాండింగ్ లో మీరు ముందుకు వెళ్ళేటట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి కూడా ఖాళీ ఉంటున్నది. ఓ నేను చదువుకోలేదు, నా ఖాళీ లేదు, లేకుంటే నేను అంత సమర్థవంతు కాదు, నా ఖాళీ లేదు అనడానికి వీలు లేదు. ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఖాళీ ఉంటున్నది. సో అందులో మనం ఏం చేయాలంటే మనం అర్థం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 1:14 అదే రీతిగా 18 ప్రకారం అయితే కూడా మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో ఆ వాక్యము శరీరధారి కృపాస్థితి సంపూర్ణుడిగా మరి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక పర్పస్ తో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ లోకానికి వచ్చినట్లుగా మనము గమనిస్తాం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క కృపల్లో మరి ముందుకు వెళ్తూ మరి అంత వరకు కూడా సహించి ఈవెందో అపోస్తలుగా పిలువబడుతున్నటువంటి వారు మరి దేవుని కొరకు జీవించినటువంటి విధానం బట్టి హతసాక్షులు అవ్వడానికి గల కారణం ఏంటంటే వారు పిలువబడ్డారు, పంపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇంకా మనం అర్థం చేసుకోవడానికి అపోస్తులు అనగా పిలువబడి పంపబడినటువంటి వ్యక్తి అని కూడా మనము చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మరి అపోస్తులు, ప్రవక్తులు, అదే రీతిగా స్వాతికులు, కాపరి, ఉపదేశకులు గాను దేవుడు నియమించను. ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాలను మనం అర్థం చేసుకుంటే ఇక్కడ భూమి మీద అనేక మంది ఉన్నటువంటి విధానం బట్టి వారికి ఉన్నటువంటి కాలింగ్ లో ఇక్కడ ఉన్నటువంటి ఫైబర్ మినిస్ట్రీలో అందరూ కూడా ఉన్నటువంటి పనిలో ముందుకు వెళ్తూ ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని కూడా ఒక పర్పస్ తో దేవుని సన్నిధికి నడిపించాడు. ఏదో మనం అనుకుంటే దేవుని మందిరానికి పరిచయం అవ్వలేదు, ఏదో మనం అనుకుంటే దేవుని మందిరానికి వెళ్ళలేదు, కానీ దేవుడు ఒక పర్పస్ తో లోకంలో నుంచి మనల్ని అందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి దేవుడు కృపనిచ్చాడు. ఆ కృపలో మనం అందరం కూడా నిరంతరం కూడా వర్ధిల్లున్నట్లుగా మన జీవితాలు ఆయన సమర్పించుకొని మనము ముందుకు వెళ్ళాలి. పరిచర్య చేసేటువంటి విధానంలో, సంఘముకు వెళ్ళే విషయంలోను, సేవకునితో ఉన్నటువంటి సహవాసం బట్టి, సంఘముతో ఉన్నటువంటి సహవాసం కావచ్చు, మరి దేవునితో సహవాసం కావచ్చు, మరి ఎట్టి స్థితిలో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా మనం ఏమైంటున్నామో, మన యొక్క పిలుపు ఏమైంటున్నదో, దేవుడు పిలిచినటువంటి విధానం ఏమైంటున్నదో ఎల్లప్పుడు కూడా మనము అటు స్థితిలో ధరించేసినటువంటి యొక్క పరిస్థితి కలిగి ఎల్లప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకునేటువంటి స్థితిలో ఉండి మనము ముందుకు వెళ్ళాలి. దేవునితో దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి వారికి కూడా మరి అనేక విధాలుగా దేవుడు కృప చూపించాడు. వీరు గొప్ప అని కాదు, కానీ సో అందరూ కూడా ప్రభు దృష్టిలో సమానమే. వారి యొక్క పిలుపును బట్టి వారిని దేవుడు వాడుకుంటూ ముందుకు వెళ్ళాడు. కాబట్టి అపోస్తలు అనగా పిలువబడి పంపబడినటువంటి యొక్క వ్యక్తులని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వారు ప్రభు కొరకు ఏమైనా కూడా చేయడానికి సిద్ధపడినటువంటి జీవితము కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే మన యొక్క హ్యాండ్ మనం గమనించినప్పుడు అయినటువంటి యొక్క మనం గమనిస్తే మన చేతిలో బుటన వేలు లేకోకుండా మనము ఎక్కువ బరువును మనం మోయలేం. అనుకోవచ్చు నేను మోయగలనన్న మిగతా ఉన్నటువంటి ఫింగర్స్ తో అని, బట్ ఏదైనా కూడా కావచ్చు, కానీ ఒక పని సంపూర్ణం చేయాలంటే డెఫినెట్లీ ఉన్నటువంటి యొక్క తంబు అనేటువంటిది ఈ యొక్క 5 ఫింగర్స్ లో తమ్ముడు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఉన్నటువంటి యొక్క ఎంత ఉన్నప్పటికీ కూడా యొక్క తమ్ము అనేటువంటి సపోర్ట్ లేకుంటే చాలా కష్టం. నీవు మనం కూడా ప్రభు సన్నిధిలో గుర్తు పెట్టుకోవాలి. మనమందరం కూడా దేవుడు సెలవిచ్చిన రీతిగా అపోస్తుల బోధనలో మనము నడుస్తుంటున్నాం. అపోస్తుల బోధ అదే రీతిగా సహవాసం ఎందును, రొట్టె విరుచు చేయడం, ప్రార్థన చేయడం ఎందును ఎడతెగక ఉండురి. మన ఆత్మీయ జీవితాలను కూడా మనం గుర్తు చేసుకున్నట్లయితే ఎవ్రీడే ఈ రీతిగా కూడుకుంటున్నా మరి చాలా మరి మంచిది. ఏంటి ఈ యొక్క సమయం 3:00 నుంచి 6:00 వరకు ఉన్నటువంటి సమయం ప్రార్థన చేసుకోవడానికి మంచిది, నిద్రపోవడానికి కూడా మంచిది. బట్ ఎప్పుడైతే మనం ప్రభు కొరకు ఈ యొక్క సమయాన్ని, శ్రేష్టమైనటువంటి సమయాన్ని సాక్రిఫైస్ చేసుకుంటున్నామో, మనం ప్రభు కొరకు ఏదైతే సాక్రిఫైస్ చేసి ప్రభు సన్నిధిలో నేర్చుకుంటున్నామో, ఏదైతే ఒక సహవాసంలో కలిగి మనం ముందుకు వెళ్తున్నామో, డెఫినెట్లీ ఏంటంటే అది మనకి జీవము గాను దేవుని సన్నిధి మనం ఆశీర్వదించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన కమిట్మెంట్స్ ని దేవుడు చూస్తాడు.
మన త్యాగాన్ని దేవుడు చూస్తాడు. మన ప్రభువులో ఏమైంటున్నామో అది మనకు గుర్తించి ప్రభు దేవుని కొరకు ఏమైనా చేయడానికి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క స్థితిని మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కనపరుచుకుంటూ మనము ముందుకెళ్ళాలి. ఫై యొక్క ఉన్నటువంటి మేజర్ కాలింగ్స్ ఉంటున్నాయి, మైనర్ కాలింగ్స్ కూడా ఉంటున్నాయి. ప్రభు కృప చూపించినప్పుడు మరి ఆ రోజు మనము కాలింగ్స్ గురించి ఫుల్ఫిల్నెస్ గా మనము నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. సో ప్రతి ఒక్కరు కూడా పిలుపు ఉంటున్నది. దేవుడు మీ పిలుపును మీకు కన్ఫర్మేషన్ మీకు ఎప్పుడైతే చేశాడో అప్పుడు మీరు ఆ యొక్క అనాయింటింగ్ లో మీరు ముందుకు వెళ్ళవచ్చును. దేవునికి స్తోత్రం. ప్రవక్తలు, మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు ఉంటున్నారు. వారు చేసినటువంటి సూచిక క్రియలు మనకు తెలుసు. ప్రవక్త ఇక్కడ ఉన్నాడని తెలియచేయుడి అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రవక్తల దగ్గరికి వచ్చి ప్రార్థించుకున్నటువంటి వ్యక్తులు ఉంటున్నారు. ప్రవక్తల దగ్గరికి వచ్చి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు ఉంటున్నారు. ప్రవక్తల దగ్గరికి వచ్చి మనము గమనించినప్పుడు ప్రభు సన్నిధిలో అటువంటి స్థితిలో ముందుకు వెళ్ళి అనేక ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అనేక మంది ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నారు. సువార్థికులు, ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. సువార్త అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆల్రెడీ సువార్థకరణ టాపిక్ కూడా మీరు వింటూ ఉంటున్నారు. అందులో ఈ దీన్నంతటిని కూడా ఇంక్లూడ్ చేసుకోనండి. డెఫినెట్లీ దేవుడు ఇంకా మిమ్మల్ని గొప్పగా ఆ యొక్క సువార్థీకరణలో దేవుడు వాడుకుంటాడు. కాపరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాపరి కూడా ప్రతి కాలం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాపరి మనం గమనించినప్పుడు. సో ఈ యొక్క కాపరి అయినటువంటి యొక్క దైవజనులు సంఘాన్ని అంతటి కూడా ధరించుకుంటాడు. మన మా యొక్క చేతిలో మనం చూస్తే రింగ్ ఉన్న అనేటువంటి యొక్క పాస్టర్ అనేటువంటి యొక్క మనం గమనిస్తే యొక్క ఫింగర్ని రింగ్ని మనం ఏ రీతిగా అయితే ధరించుకుంటామో ఆ యొక్క రింగ్ ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో చేతికి మనకు తెలుసు. కాబట్టి ఇక ఉన్న విధానం బట్టి మనం చేతికి ఏ రీతిగా అయితే రింగ్ ధరించుకుంటామో సేవకులు కూడా ఏంటంటే సంఘాన్ని ధరించుకుంటారు. సంఘాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ చూసుకుంటూ తప్పిపోకుండా అమూల్యమైనటువంటి యొక్క రింగ్ బంగారుని ఏ రీతికి అయితే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారో పోగొట్టుకోకుండా అదే స్థితిలో మనం గమనిస్తే వారు కూడా అట్టి స్థితి కలిగి ఆ యొక్క సంఘాన్ని ధరించుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటారు. అదే రీతిగా మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో ఈ ఉన్నటువంటి యాజకుడు కూడా తనకి ఉన్నటువంటి విధానం బట్టి ఏఫోదును ధరించుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క 12 గోత్రములకు సంబంధించినటువంటి యొక్క రాళ్ళను ధరించి అనగా ఎల్లప్పుడు కూడా ఆ గోత్రముల కొరకు ప్రార్థించడానికి మరి ఎప్పుడు కూడా మరి వాటిని చూస్తూ గమనిస్తూ ధరించుకున్నటువంటి స్వభావాన్ని మనం అక్కడ కూడా చూస్తాం. టాబర్నాకిల్లో వాటి గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. అదే రీతిగా టీచర్స్. సో ఎవ్రీడే మనకి అనేక మంది టీచర్స్ వచ్చి మనకి బోధిస్తూ ఉంటున్నారు మన ఆత్మీయతలో ఎదగడానికి. మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఇక ఉన్నటువంటి లేఖన భాగాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి కృపలో మనం ఎప్పుడైతే వర్ధిల్లుతూ మనం ముందుకు వెళ్తూ ఉంటామో అనేక విషయాలు కూడా మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి అందరూ కూడా ఉదయకాల సమయంలో వచ్చి బోధిస్తుంటున్నారు కదా, ఉపదేశిస్తూ ఉంటున్నారు. ఉపదేశమును మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో అనేక విషయాలు ఉంటాయి. నా కుమారుడా నా ఉపదేశం మరవకుము, నా కుమారుడా నేను చెప్పు మాటలు ఎందు చెవి ఎగ్గుము, నా కుమారుడా నా ఉపదేశమును త్రోసివేయకుము అన్నట్లుగా ఉపదేశము ఉపదేశము ఉపదేశం అని సామెతల గ్రంథంలో అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో యొక్క ఉపదేశం అనేటువంటిది ఎప్పుడైతే వింటూ ఉంటామో మనలో ఉన్నటువంటిది ఏదైతే వ్యతిరేకమైనటువంటి స్థితి ఉంటుందో అప్పుడు వెళ్ళిపోయి ఒక స్థిరమైనటువంటి వారంగా ఉండడానికి పరిపూర్ణులుగా జీవించడానికి దేవుడు ఇక ఉన్నటువంటి 5-4 మినిస్ట్రీని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తులను ప్రవక్తులను సంఘ పునాది వేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దైవ వాక్య ప్రత్యక్షతను వారు ప్రకటించిరి అని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇవన్నీ కూడా రెఫరెన్సెస్ కాబట్టి తర్వాత మీరు చదువుకోనండి, ధ్యానం చేయండి. వారి సందేశాన్ని అద్భుతాలు సూచిక క్రియల చేత రూఢిపరిచిరి అన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా వారు సందేశించారు, ఏ రీతిగా వారు ఉపదేశించారు ప్రభు సన్నిధిలో అంటే అద్భుతాలు చేశారు వారు, సూచిక క్రియల చేత రూఢిపరిచిన విధానాన్ని మనము గమనిస్తూ మనము ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు మనం చేసేటువంటి యొక్క విధానంలో మన ప్రార్థన జీవితం కావచ్చు, ప్రభు కొరకు జీవించేటువంటి విధానం కావచ్చు, సూచిక క్రియలు చేయు వారముగా అద్భుతములు చేయు వారముగా ప్రజలు రక్షింపబడినట్లుగా వారి జీవితాల్లో గొప్ప కార్యములు చేయునట్లుగా సువార్త మాత్రమే కాక ప్రభు సన్నిధిలో అటువంటి అభిషేకమును పొందుకొని ప్రభు సన్నిధిలో ఏంటంటే అటువంటి గొప్ప సూచిక క్రియలు కూడా చేయడానికి మనల్ని మనము సిద్ధపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నారు.
కాబట్టి ఎప్పటి వరకు మనం నేర్చుకుంటూ వచ్చాం. సో యొక్క కాలింగ్స్ గురించి మీరు తర్వాత దేవుడు మీ కృప చూపించినట్లయితే మీరైనా కూడా ఓన్గా స్టడీ చేసుకోనండి. సో కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమర్థవంతమైనటువంటి నాయకుల నుంచి సంఘాన్ని ఏ రీతిగా అభివృద్ధి పరచడం మనము చూస్తూ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం సంఘ పెద్దలు, మీకు తెలిసిన విధానం బట్టి సంఘ పెద్దలు ఏం చేస్తారండి? క్రైస్తలో ఏంటమ్మా అమ్మా ప్రీవియస్ స్లైడ్ ఓకేనా? దేవునికి స్తోత్రం. సంఘ పెద్దలు, మీరు వెళ్తున్నటువంటి చర్చిలో, స్థానికంగా ఉన్నటువంటి చర్చిలో సంఘ పెద్దలు ఉన్నారా అండి? ఎంతమంది చర్చెస్లో సంఘ పెద్దలు ఉన్నారు? టెస్ట్ రూపంలో అయినా తెలియజేయచ్చు. ఓన్లీ 2% రెస్పాన్స్ అయ్యారు. ఎస్ సార్, ఒకసారి టెస్ట్ రూపంలో అందరూ ప్రైజ్ లాట్ తెలియచేయండి. వాక్యం వింటున్నటువంటి వారు మాత్రమే త్రీ పర్సన్స్ ఓకే ఫైన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇద్దరు తెలియచేశారు, ఒకరు టెస్ట్ రూపంలో తెలియచేశారు ఉన్నారు అన్నట్లుగా. సంఘ పెద్దలు మీరు చూసిన విధానం బట్టి వారు ఏం చేస్తూ ఉంటారు? అన్ని థింగ్స్ సరిగ్గా ఉన్నాయా, లేకపోతే లేరలీగా వచ్చి అన్ని సిస్టేట్ చేయడం, లేకపోతే లీడింగ్ చేయడం, ప్రేయర్ సేవకులు లేనప్పుడు చర్చ్ కన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు, ఏమైనా ఏదైనా చేయాలంటే ఫర్దర్ గా ఒక ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళొక షెడ్యూల్ చేసుకోవడం, ఏమైనా మన చర్చ్ ఇంకా గ్రోత్ ఎలా ఉండాలని ప్రేయర్ సేవకులతో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇంకా మోర్ ఓవర్ సండే రోజు రిఫరెన్సులు చదువుతా ఉంటారు, అంటే ఆయన స్టేజ్ పై తీసుకెళ్తారు కదా, అలా ఆల్ దిస్ రోల్స్ అన్ని అక్కడ మేజర్ గా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. దయ చేసిన తర్వాత అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. ఆమేన్. థ్యాంక్ యూ మా రెస్పాన్స్ ఇచ్చినందుకు, తెలియచేసిన విధానం బట్టి. ఇంకా అండి, మరి సహోదరి తెలియచేసిన విషయాలు కాకుండా ఇంకెవరైనా కూడా యాడ్ చేస్తారా? కీర్తి కూడా చెప్పారు అండ్ కృపమ్మ కూడా చెప్పారు, మిగతా వారు ఎవరు తెలియచేయలేదు. ఓకే, అంటే పాస్టర్ తర్వాత టోటల్ గా వీలే డీల్ చేస్తారన్న చెప్పాలంటే. థ్యాంక్ యూ. పాస్టర్ తర్వాత టోటల్ గా ప్రోగ్రామ్ అంతట్లు కూడా ఒక వ్యూలో ఉండి నడిపిస్తూ, చర్చ్ లో ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ వచ్చినా, చర్చ్ కి సంబంధించి డెవలప్మెంట్ కావచ్చు, సో అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు ముందుకు వెళ్తూ అనేక విషయాలు మనకు సపోర్టెడ్ గా ఉంటూ చర్చిని గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫాస్ట్ ఫాస్ట్ గా డిస్ప్లే స్క్రీన్స్ అనిపిస్తున్న వారు చదవండి, తర్వాత సంఘ పెద్దలకు కావాల్సినటువంటి అర్హతల గురించి మనం నేర్చుకుంటూ మనము ముందుకు వెళ్దాం. వీరు సంఘ పాలకులు, వీరి ద్వారానే యేసుక్రీస్తు తన సంఘాన్ని నడిపిస్తున్నాడు. సంఘ పెద్దలు భక్తిపరులైన నాయకులు లేని సంఘమును అంతరించిపోతున్న
అపాయంలో ఉన్న సంఘము, నాలను తర్ఫీదు చేయని సంఘము, అపనమ్మకమైన సంఘము, దేవుడు నాయకులను తన సంఘం సంఘానికి పరిపక్వత కొరకు, ఐక్యత కొరకు మరియు స్థానిక సంఘ ఆధ్యాత్మిక ఆరోగ్యం స్పిరిచువల్ హెల్త్ కొరకు ఇస్తారు. భక్తి పరులు, నమ్మకస్తులు, పునరుత్పత్తి చేసే నాయకులు లేని సంఘాలు చాలా తీవ్రంగా నష్టపోతాయి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో వీరు సంఘ పాలకులు, వీరి ద్వారానే క్రీస్తు ప్రభులు వారు సంఘాన్ని స్థాపించి అదే రీతిగా దేవుడు యొక్క ఉన్నటువంటి సంఘ పెద్దల ద్వారా సంఘాన్ని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘ పెద్దలు ఎవరు అంటే భక్తి పరులైనటువంటి నాయకులు లేనటువంటి సంఘము అంతరించిపోవచ్చున్నటువంటి అదే రీతిగా అపాయంలో ఉన్నటువంటి సంఘంగా చెప్పవచ్చు. సో మస్టర్ ఫుడ్ ఏంటంటే సంఘంలో సంఘ పెద్దలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారుగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మరి అన్ని విషయాల్లో కూడా మరి యొక్క సంఘాన్ని మరి నమ్మకమైనటువంటి వారుగా నడిపించేటువంటి వారుగా కూడా వారు ఉండాలి. అదే రీతిగా మనం చూస్తే దేవుడు నాయకులను తగిన సంఘానికి మరి పరిపక్వత కొరకు, ఐక్యత కొరకు మరి స్థాపించినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ లేఖన భాగాల్ని మనము గమనించినప్పుడు అన్ని విషయాల్లో కూడా ఇక్కడ సెకండ్ లైన్లో నాయకులను అన్న విషయం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభు సన్నిధిలో నాయకులను దేవుడు తర్ఫీదు చేయని సంఘం అదే రీతిగా అపనమ్మకమైనటువంటి సంఘంగా మనం చూస్తుంటున్నాం. చాలా మంది జీవితాల్లో ఏంటంటే సంఘ పెద్దలుగా పిలువబడతారు. నేను చాలా సంఘాల్లో గమనించాను, చాలా సంఘాల్లో గమనించినప్పుడు సంఘ పెద్దలుగా ఉంటారు. ఏ విషయాలు అంటే కలిసి తినడానికి, కలిసి మరి ఎంజాయ్ చేయడానికి, కలిసి ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి యొక్క వస్తున్నటువంటి ఆఫరింగ్స్ విషయంలోను లేకుంటే రకరకాలైనటువంటి పద్ధతిలో పేరు ప్రఖ్యాతుల కొరకు ముందుకు వెళ్తున్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఫలానా ఫలానా అని మనం చెప్పకూడదు కానీ బట్ అటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి వారికి తర్ఫీదు చేయనటువంటి ఆ యొక్క స్థితిలో ముందుకు వెళ్ళినట్టుగా అదే రీతిగా అపనమ్మకమైనటువంటి సంఘంగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆ యొక్క ఉన్నటువంటి నాయకులను తన సంఘానికి పరివర్తత కొరకు నియమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈవెందో దేవుడు రానున్న దినాల్లో మనల్ని కూడా ఒక రకమైనటువంటి స్థితిలో చర్చిలో డెవలప్ కొరకు మనందరినీ కూడా వాడుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి అర్హతలు ఏమై ఉండాలి. ఒకవేళ ప్రభు సంఘంలో మనం గుర్తించినప్పుడు మన సంఘాల్లో ఉన్నటువంటి రియల్గా ఉన్నటువంటి సంఘ నాయకులు అనగా సంఘ పెద్దలు ఎవరెవరైతే ఉంటున్నారో వారు ఏ స్థితిలో కలిగి ఉంటున్నారు, పేరు కొరుకుంటున్నారా, ప్రఖ్యాత కొరుకుంటున్నారా, లేకుంటే దేవుని యొక్క కింగ్డమ్ను కట్టడానికి వారు ముందుకు వెళ్తున్నారా అనేది కూడా మనము గమనిస్తూ మనము ముందుకెళ్ళాలి. ఇంకా ఎవరైనా కూడా ఫాస్ట్గా స్క్రీన్ కనిపిస్తున్న వారు చదవండి, తర్వాత నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రైజ్ ద లార్డ్. సంఘ పెద్ద బహుళత్వము, ద ప్లూరాలిటీ ఆఫ్ ఎల్డర్స్. రెఫరెన్సెస్ చూద్దాం, ఒకటి చూద్దాం. సంఘ నాయకత్వాన్ని గురించి 18 లేఖన భాగాలు ఉంటే అందులో 15 లేఖన భాగాలు బహుళత్వము, బహుళత్వం ప్లూరాలిటీలో ఉన్నాయి. ఈ 15 లేఖనాల్లో 7 ఖచ్చితంగా ఒంటరి ఒక సంఘాన్ని గురించి మాట్లాడుచున్నాయి. కేవలం 3 సందర్భాలలో సంఘ నాయకత్వము ఏకవచనములో చెప్పబడింది. ఇవి కూడా సంఘ బహుళత్వ నాయకత్వాన్ని సంపూర్ణముగా బలపరుస్తున్నాయి. నేటి దినాలలో చాలా మంది చర్చిలు నిర్మిస్తున్నారు, వాటి గోడలు మరియు స్తంభాలు ప్రకాశించే పాలరాయితోనూ, పైకప్పు లోపలి గాయాన్ని మెరిసే బంగారంతోనూ, వాటి బలిపీఠమును రత్నములతోనూ పొదుగుచున్నారు. అయినను క్రీస్తు
సేవకుల ఎంపికలో జాగ్రత్త వహించలేదు. దేవునికి స్తోత్రం. ఇక చర్చికి ఎల్డర్స్ గా పిలువబడుతున్నటువంటి వారి నేటి దినాల్లో మనం చూస్తే, థ్యాంక్ యూ అమ్మా, ఇక్కడ మనం గమనించినప్పుడు చర్చిని చాలా చక్కగా అమర్చుతుంటున్నారు, నిర్మిస్తుంటున్నారు. అది గోడలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా కూడా కావచ్చు, కానీ అయితే అన్నిటికి కూడా మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ బట్ క్రీస్తు పరిచర్య చేయడానికి సేవకుల ఎంపికలో జాగ్రత్తగా వహించలేకపోతుంటున్నారు. ఈరోజు మన కళ్ళ ముందు మనం చూస్తుంటున్నాం పెద్ద పెద్ద చర్చిలు పెద్ద పెద్దగా మరి కట్టుకోవడం. బట్ అక్కడ స్పిరిచువల్గా మనం గమనిస్తే సరైనటువంటి ఆహారం పెట్టేటువంటి సేవకులను నియమించలేనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. సో నామకార్థమైనటువంటి భక్తి జీవితం కలిగి మరి మందిరము మరి చూడడానికి లేకుంటే మందిరంలో ప్రవేశించడానికి వెళ్తున్నట్లుగా కూడా మనము గమనిస్తూ ఉంటాం. బట్ మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో సంఘము ఎటువంటి స్థితిలో కట్టబడింది అనగా గోడలు కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి స్తంభాలు కావచ్చు, ఇవన్నీ ఏవైనా కూడా కావచ్చు. కానీ బట్ అందులో ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క ఉన్నటువంటి పరిచర్య చేసేటువంటి వారు కానీ సేవకులు కానీ ఏంటంటే మరి నియమించేటువంటి స్థితిలో చాలా జాగ్రత్తగా నియమించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, సేవకుడు ఒక పని అప్పయెప్పాడంటే ఆ పని సామర్థ్యం కలిగినటువంటి స్థితిలో నువ్వు చేయగలవు అన్నప్పుడే నీకు అప్పయెప్తాడు, చేయలేకపోతే చెప్పలేరండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుడు నియమించినటువంటి పనిలో జాప్యం లేకపోకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సృష్టి యావత్తు దేవుని యొక్క మాటకు లోబడుచుంటున్నాయి. సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క మాటకు లోబడి ప్రభు ఒక్కసారి తెలియచేస్తాడు ఆకాశమునకు భూమికి సమస్తానికి కూడా సమస్త జీవరాశులకి. అదే రీతిగా ఒక్కొక్కరిని దేవుడు నియమించిన తర్వాత ప్రతి వాటికి కూడా పని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అట్ ది సేమ్ టైం సూర్యచంద్రులకు కూడా దేవుడు పని అప్పచెప్పాడు. రోజు వెళ్ళి సూర్యుడా ఇంకా నువ్వు వచ్చి నువ్వు టైం అయింది, చంద్రుడా నువ్వు వచ్చి టైం అయిపోయింది లే టైం అయింది అన్నట్టుగా ఇలా దేవుడు ప్రతిరోజు కూడా ఏమి తెలియచేయలేదు. కానీ దేవుడు ఒకసారి నియమించి వాటికి ఆజ్ఞాపించాడు. అవన్నీ కూడా ఉన్నటువంటి విధానం బట్టి, దేవుడు తెలియచేసిన విధానం బట్టి అవన్నీ కూడా సరైనటువంటి రీతిగా పని చేస్తూ ఉంటున్నాయి. నీవు నేను మనం కూడా అప్పగించినటువంటి పనిలో నమ్మకమైనటువంటి వారముగా ముందుకు వెళ్ళాలి. ప్రభు మనకు అప్పగించినటువంటి పరిచర్య, ప్రభు మనకు అప్పగించినటువంటి కుటుంబం, ప్రభు మనకిచ్చినటువంటి సమస్తమును కూడా బహు జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఖర్చు పెట్టేటువంటి స్థితిలో మనము ముందుకెళ్ళాలి. మన సమయం కావచ్చు, మన బలం కావచ్చు, మన ధనం కావచ్చు, ప్రభు కొరకు మనం ఏదైతే మన జ్ఞానం కావచ్చు ఏదైనా కూడా కావచ్చు ఖర్చు పెట్టేటువంటి విధానంలో జాప్యం లేకపోకుండా ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే ఆ యొక్క సంఘాన్ని కట్టే విషయంలో మరి దేవుడిచ్చినటువంటి యొక్క పనిలో నమ్మకమైనటువంటి వారంగా మనము ముందుకు వెళ్ళాలి. నేను కూడా కొంతమందికి కొన్ని కొన్ని పనులు అప్పగెప్తూ ఉంటాను. పని మీన్స్ నాట్ వర్క్. ఇవేంటంటే దేవుని పరిచర్య. మరి చేస్తున్నటువంటి విషయాల్లో చాలామంది రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, చాలామంది ఇరెస్పాన్సిబిలిటీ కూడా ఉంటారు. అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేస్తూ వెళ్తున్నటువంటి వారు ఉంటారు, మరి చెప్పినటువంటి పనిని పెడచెవిన పెట్టి నిర్లక్ష్యపరిచే వారు కూడా ఉంటారు. బట్ కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుని యొక్క పని విషయంలో ఎక్కడ కూడా మనం జాప్యం చేయకూడదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏదైనా కూడా ఒక పని అప్పగెప్పాడు అనే ఒక వ్యక్తికి అప్పగెప్పాడు అనుకోండి, ఆ పనిలో సంపూర్ణంగా మనం ముందుకెళ్ళాలి. ఈ నేటి దినాల్లో చాలా మంది చర్చిలు కానీ నియమించే విషయంలో, వాటి గోడల విషయంలో, స్తంభాల విషయంలో, మరి అన్ని విషయాల పైకప్పు అన్ని లోపల అంతా కూడా ఏంటంటే అన్ని కూడా మంచిగా చూసుకుంటారు. కానీ బట్ వర్షిప్ ఇచ్చేటువంటి వారికి కానీ, పాటలు పాడేటువంటి వారికి కానీ, మెసేజ్ ఇచ్చేటువంటి వారికి కానీ, కాబట్టి సాక్ష్యం లేనటువంటి వారికి ఇస్తూ వారందరినీ కూడా ముందుకు పెడుతూ ఉన్న విధానం బట్టి సంఘం అనేటువంటిది అభివృద్ధి చెందకోకుండా ముందుకు వెళ్ళకోకుండా ఉంటుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలకించాలి ప్రభు సన్నిధిలో. ఇక ఉన్నటువంటి సమర్థత కలిగినటువంటి వారిని, ప్రభు సన్నిధిలో నమ్మకమైనటువంటి వారికి మనము పనులు పరిచర్యను అప్పయ్యేటువంటి వారంగా మనం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది జీవితాల్లో అటువంటి స్థితి కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్య అది ఏదైనా కూడా కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు ఏదైనా కూడా కావచ్చు, ఈ విధంగా మనం చూస్తుంటాం. ప్రేయర్స్ అండ్ సింగింగ్ గ్రూప్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, లేకుంటే మనకున్నటువంటి ప్రతి యాక్టివిటీస్, ఈవెన్ దో మార్నింగ్ జరిగేటువంటి ప్రేయర్స్ లో కావచ్చు. సో మన యొక్క రోల్ ఏమై ఉంటున్నది, దేవుడు ఎంత గొప్ప మనకు అవకాశం ఇస్తుంటున్నాడు, వాటిని ఎలా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఈ మామూలేలే అన్నట్లుగా, లేకుంటే ఎవరు లేరు కాబట్టి నేను చేస్తున్నానులే, లేకుంటే నేను చేయకోకుండా ఎవరు లేరులే అన్నట్లుగా మన ఫీలింగ్స్ ఉండకూడదు. చాలా జీవితాలు మనం గమనించినప్పుడు ప్రభు సన్నిధిలో దేవుడు మొట్టమొదటిగా రాజు నియమించినట్టుగా మనం చూస్తాం.
అయితే సౌలు జీవితాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో సౌలు ఏ స్థితిలో మరి ముందుకెళ్ళినప్పటికీ కూడా తిరిగి దావీదు నేరీతిగా నియమించాడు. చేసేటువంటి పనిలో మనం గర్వించకూడదు. చేసేటువంటి పనిలో ఏరీతి కూడా మనము దేవుని కన్నా ఎక్కువగా వేటికి కూడా మనం ప్రిఫరెన్స్ ఇవ్వకపోకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క స్థానాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎవరు కూడా నీ కిరీటాన్ని అపహరింపకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అనుకుంటే గన జీవరాశులతో కూడా దేవుడు పని చేయించుకుంటూ. కాబట్టి మనం చూస్తే మరి బైబిల్ గ్రంథంలో మనం అర్థం చేసుకోవడానికి సమస్తమైన కూడా దేవుడు వాడుకుంటూ వెళ్ళాడు. ఈవెన్ జంతువులను కూడా దేవుడు వాడుకున్నాడు. సో ప్రతి వాటిని కూడా దేవుడు వాడుకుంటూ వెళ్ళాడు. బట్ అందరికన్నా అన్నిటికన్నా ముఖ్యంగా మనిషికి ఇచ్చినటువంటి ఆ యొక్క స్థానము వేరే, నీకు నాకు మనకి ఇచ్చినటువంటి స్థానం వేరే. కాబట్టి ఇచ్చినటువంటి వాటిలో మనము నమ్మకమైనటువంటి వారంగా మనం ముందుకెళ్ళాలి. ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, పాటలు పాడేటువంటి విషయంలో కావచ్చు, దేవుని సన్నిధికి వచ్చేటువంటి విషయంలో కావచ్చు. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధానమును బట్టి ఈ మాసములో దేవుడు మనకిచ్చినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ బట్ ఈ మాసంలో దేవుని సన్నిధిలో మీరు ఇటు స్థితిలో ముందుకెళ్ళండి, డెఫినెట్లీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. అందులో మనం గమనిస్తే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కావచ్చు, ప్రభు సన్నిధిలో మనం మనుషులను సంతోషపరచువారం కాక దేవుని సంతోషపరచువారమై ఉండాలని మనము నేర్చుకుంటూ మనము వచ్చి ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎంతమంది గుర్తుందండి ఉన్నటువంటి యొక్క మాసంలో దేవుడు అక్టోబర్ మాసంలో దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాడు. ఉదయకాల సమయంలో ఆ రోజు మొదటి దినాన కొన్ని పాయింట్స్ రూపంలో మనం నేర్చుకున్నాం. ఒక కమిట్మెంట్ కలిగి మనం ముందుకెళ్దామని కొన్ని విషయాలు మీకు తెలియచేశాను. కాబట్టి గుర్తు చేసుకునండి, అవన్నీ కూడా దేవుడు ఈ మాసంలో మాట్లాడిన ఆ మొదటి రోజున మాట్లాడినటువంటి విషయాల్లో మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా మనం ముందుకెళ్తుంటున్నాం. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కావచ్చు, గూగుల్ మీట్కి వస్తున్నటువంటి సమయం కావచ్చు, ఎంత ప్రయారిటీ మనం దేవునికి ఇస్తుంటున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క పనిని జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకుంటూ ప్రభు సన్నిధిలో మనము ముందుకు వెళ్ళాలి. ఎంతమంది గుర్తుంటున్నాయని తీసింటారు నాకు తెలిసి నోట్ చేసుకున్నటువంటి వారు అక్టోబర్ ఫస్ట్ లో తెలియచేయను ఒకసారి అందరు వింటారు. దేవుని మందిరమునకు వెళ్ళుటకు సంతోషించాలి, దేవుని మందిరంలో దేవుని స్తుతించాలి, దేవుని మందిరంలో దీవించబడాలి, దేవుని మందిరంలో నివసించాలి, దేవుని మందిరంలో నాటబడాలి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా. మనం నేర్చుకుంటూ వచ్చినాం ఈ 5 పాయింట్స్ కూడా. దేవుని మందిరానికి వచ్చే వెళ్ళే విషయంలో, అట్ ద సేమ్ టైం ప్రేయర్కి ఎవ్రీడే మార్నింగ్ వచ్చే విషయంలో ఎటువంటి స్థితిలో మనం వస్తుంటున్నాం, ఏదో ఒక బాధకరమైనటువంటి స్థితిలో, లేవలేనటువంటి స్థితిలో ప్రభు కొరకు మనం ఇలా బాధపడుతూ వస్తుంటున్నామా సంతోషంగా? సో ఉదయకాల సమయంలో జరిగేటువంటి యొక్క ప్రేయర్స్ లో కావచ్చు, ఈవెన్ దో బైబిల్ క్విజెస్ లో కావచ్చు, జరుగుతున్నటువంటి ప్రేయర్స్ అండ్ సింగింగ్ గ్రూప్ లో కావచ్చు, ఒక భారంతో వస్తుంటున్నామా, బాధతో వస్తుంటున్నామా, లేకుంటే ఏదో అన్న ఏమన్నా అనుకుంటాడేమో అన్నట్లుగా, లేకుంటే మనుషులను బట్టి వారు ఏమనుకుంటారు వీరు ఏమనుకుంటారో అన్నట్లుగా వస్తుంటున్నామా? ఎవరెవరు ఎలా వస్తున్నారని నేను పర్సనల్గా ఇండివిజువల్గా మీరు తెలియచేయమని నేను చెప్పాను, కానీ మన హృదయంలో మనం పరిశీలన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఏ రీతిగా అంటే ఒక క్రమమైనటువంటి స్థితిలో చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఎవరు క్రొత్త వాళ్ళు లేరు, అందరూ కూడా టీం మెంబర్సే, బట్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రభు సన్నిధిలో. సో టీమ్ మెంబర్స్ అయినటువంటి మనము ప్రారంభంలో మరి లేనట్లయితే, అదే రీతిగా ముగింపులో లేనట్లయితే కొత్తగా వస్తున్నటువంటి వారు ఏం నేర్చుకుంటారు? నీ నుంచి నేర్చుకునేటువంటి వారై ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం ఏదైతే డెవలప్ అయి ఉంటున్నామో వాటిని అందరూ కూడా నేర్చుకునేటువంటి స్థితిలో ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనం చూస్తే ఏదో వచ్చినప్పుడు పోయినాం అన్నట్లుగా మనము ఉండకూడదు. అందుకే వాక్యంలో ఉంటుంది సున్నం కొట్టినటువంటి సమాధుల్లాగా మనము ఉండకూడదు. సమాధి ఎలా ఉంటుంది? పైకి భలే ఉంటుంది, భక్తి కలిగినటువంటి వారంగా. అబ్బా ఇంకా పాటలు మనకన్నా ఎక్కువ ఎవరు పాడలేరు అన్నట్లు, వాక్యం కూడా మనకన్నా ఎక్కువ ఎవరు చెప్పలేరు అన్నట్లు, పరిచర్య చేసే విధానం మనకన్నా ఎవరు చేయలేనట్లు మనుషులకు కనపడబడే స్థితిలో కాదు. కానీ ఈ క్షణమే మన హృదయాలు మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుని ఎదుట మనం ఎంత నిలబడతాం, దేవుని ఎదుట ఎంత నమ్మకంగా ఉంటున్నాం, పరిచర్య విషయంలో దేవుడు అప్పగించినటువంటి పనిలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆసక్తి ఏమైపోతుందంటే
ప్రభు సన్నిధిలో తగ్గిపోతూ ఉంటున్నది. ఒకప్పుడు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ జీవితం, ఒకప్పుడు కలిగినటువంటి యొక్క స్థితి, ఒకప్పుడు కలిగినటువంటి ఆశ ఏమైపోతుందంటే పరిస్థితులను బట్టి వెనకంచ వేస్తూ ఉంటున్నారు. వాక్యంలో సంఘముతో దేవుడు తెలియచేస్తుంటున్నాడు, మొదట నీకున్నటువంటి ప్రేమను మరిచితివి, మొదట ఉన్నటువంటి ఆసక్తి, మొదట ఉన్నటువంటి స్థితి, మొదట తీసుకున్నటువంటి తీర్మానాలు ఏమైపోతుంటున్నాయి. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిలో ఎంతవరకు దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్తుంటున్నామన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. అన్ని కూడా ఓకే, సంఘానికి వెళ్లే విషయంలో ఓకే, బట్టలు ధరించుకునేటువంటి విషయంలో ఓకే, అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రభు సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి యొక్క పనిని నమ్మకమైనటువంటి వారంగా చేస్తూ మనము ముందుకెళ్ళాలి. ఇంకా మనం నేర్చుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో యొక్క స్క్రీన్ ఒకటి చదవండి, నెక్స్ట్ కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. అర్హతలు ఏమై ఉండాలి అన్న విషయాన్ని వీలైతే ఒక్క పాయింట్ అయినా కూడా మీకు తెలియచేసి తదుపరి నేను క్లోజ్ చేస్తాను, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తున్న వారు ఎవరైనా కూడా చదవండి. ఈ మాటలు సంఘ పితరుడు జీరం క్రీస్తు శతాబ్దం 345 నుండి 419 గాను క్రీస్తు శతాబ్దం 394లో నెఫోటియస్ అనే యవన సంఘ పెద్దకు ఉత్తరం రాస్తూ ఆనాటి సంఘ వేషధారణను గద్దిస్తూ సంఘ నాయకుల ఎంపికలలో జాగ్రత్త వహించాలని తెలియజేశాడు. నేటి సంఘానికి ఆ మాటలు సమయోచితం. సంఘ పెద్దలు ఆధ్యాత్మిక అర్హతలు గలవారై ఉండాలి. ప్రభు చేతను పరిశుద్ధుల చేతను ప్రపంచము చేతను ఆమోదించబడిన వారై ఉండాలి. అట్టి వారిని సంఘము ఎదుట బహిరంగను గుర్తించాలి. వారు మంచి నైతిక ప్రవర్తన గలవారుగాను ఉండాలి. క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా, మీరు చదివినందుకు. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగాల్ని, ఈ మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఒక సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క నాయకులు, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఏ స్థితి కలిగి ఉంటలే. నేటి సంఘానికి ఈ మాటలు మరి ఎంత ఉపయోగకరమైనటువంటి మనం చూడాలి. సంఘ పెద్దలు ఆధ్యాత్మిక అర్హత కలిగినటువంటి వారమై ఉండాలి. ఇప్పుడు మనకున్నటువంటి ఒకవేళ స్థానికంగా ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారు వాక్య జ్ఞానం వారికి ఎంతవరకు ఉంటున్నది, ఆధ్యాత్మికమైనటువంటి అర్హత ఉండాలి. చాలా మంది జీవితాల్లో మనం అర్థం చేసుకున్నప్పుడు నేను గమనించినటువంటి ఏంటంటే ఆ నియమించేటువంటి విషయంలో వారు ఎంత ఆస్తి కలిగి ఉంటున్నారు దాన్ని బట్టి వారిని చర్చి ఎల్డర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. రెండవది ఏంటంటే రాజకీయ పరంగా వాళ్ళకి ఏమైనా పలుకుబడి ఉంటున్నదా దాన్ని బట్టి కూడా సెలెక్ట్ చేసుకుంటారు. స్థానికంగా నేను గమనించినటువంటి విషయాలు. థర్డ్ థింగ్ ఏంటంటే ఆత్మీయంగా కాకపోకుండా మరి వారికి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి ఎవరెవరైతే మరి వారికి లోబడతారు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుందో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని నియమించుకుంటూ ఉంటారు. బట్ వాక్యానికి అది వ్యతిరేకమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక అర్హత ఏమై ఉంటుండాలంటే ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మిక అర్హతలు కలిగినటువంటి వారై ఉండాలి. క్రమమైనటువంటి స్థితిలో ప్రార్థన జీవితం కలిగి, క్రమమైనటువంటి స్థితిలో వాక్యం చదువుతూ, క్రమమైనటువంటి స్థితిలో దేవునితో సహవాసం చేసేటువంటి వారే సంఘ పెద్దలాగా ఉండడానికి అర్హులని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు చేతనను, అదే రీతిగా పరిశుద్ధుల చేతను, ప్రపంచము చేతను ఆమోదించినటువంటి వారై ఉండాలి. ఒక సీఎం కావాలంటే కేవలం కుటుంబ సభ్యులు అనుకుంటే కనుక సీఎం అయిపోలేరు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు అనుకుంటే సీఎం అయిపోలేరు. లేకుంటే అక్కడ ఉన్నటువంటి విధానమును బట్టి ఆ యొక్క జిల్లా అనుకుంటే గన సీఎం అయిపోలేరు. లేకుంటే ఒక రాష్ట్రం అనుకుంటే గన ఉన్నటువంటి విధానం బట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎవరెవరైతే ఇష్టపూర్వకంగా ఉన్నటువంటి విధానం బట్టి మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఆ రాష్ట్రమును బట్టి ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది ఇష్టపడినప్పుడే అప్పుడే సీఎం అవ్వగలరు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ కూడా మనం గుర్తు పెట్టుకోవాలంటే చర్చి ఎల్డర్స్కి ఉన్నటువంటి వారు ప్రభు చేత గుర్తింపు పొందాలి, ప్రజల చేత కూడా ఆమోదించబడినటువంటి వారై ఉండాలి. అనగా చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు ఏంటంటే మెచ్చుకునేటువంటి స్థితిలో ముందుకు వెళ్ళాలి. అనగా ఆధ్యాత్మికమైనటువంటి అర్హత కలిగినటువంటి వారై ఉండాలి. అట్టి వారిని సంఘం ఎదుట బహిరంగంగాను గుర్తించవచ్చును అని మనం చూస్తూ ఉంటున్నాం. వారు మంచి నైతిక ప్రవర్తన గలవారుగా ఉండాలి. మంచి నైతిక ప్రవర్తన, మంచి విషయాలు, క్రొత్తగా చేరినటువంటి వారై ఉండకూడదు. ఏమి తెలియకోకుండా చర్చి ఎల్లర్స్గా నియమించకూడదండి.
అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. అందుకే నూతనంగా వస్తున్నటువంటి వారికి లీడింగ్ విషయంలో కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ మెంబర్స్కి ఉన్నటువంటి మీరందరూ కూడా లీడ్ చేయమని నేను తెలియచేస్తూ ఉంటాను. మిమ్మల్ని బట్టి వారు నేర్చుకుంటారు. అదే రీతిగా ఇక బైబిల్ క్విజెస్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా కావచ్చు. సో మిమ్మల్ని బట్టి వారు నేర్చుకునేటువంటి స్థితిలో ఉంటారు. అందుకే కొత్తగా వచ్చినటువంటి వారికి చిన్న చిన్నగా వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫోకస్ చేయమని తెలియచేయడం, తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వడం, లీడింగ్ కావచ్చు, క్విజెస్ కావచ్చు, లేకుండా ప్రేయర్స్ అండ్ సింగింగ్ గ్రూప్ కావచ్చు, పాటలు పాడే విషయంలో కావచ్చు, వాక్యం బోధించేటువంటి విషయంలో కావచ్చు, వర్షిప్ చేసేటువంటి విషయంలో కావచ్చు, లీడింగ్ చేసే విషయంలో కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ఏంటంటే వారిని చిన్న చిన్నగా మరి ఆత్మీయతలోనికి నడిపించడం జరుగుతుంది. ఇక క్రొత్తగా వచ్చినటువంటి వారికి డైరెక్ట్గా ఇది చేయు అది చేయు అన్నట్లయితే చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటిని గమనించాలి. ఆధ్యాత్మికంగా వారు గమనించినప్పుడు అర్థం చేసుకొని ముందుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరినంటే వారిని మనం నియమించకూడదు. మేబీ దేవుడు ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ప్రభు కృప చూపించినప్పుడు ఆ యొక్క ఉన్నటువంటి చర్చి ఎల్డర్స్గా ఉండడానికి కానీ, ఈవెన్ ఒకవేళ సేవ చేస్తున్నటువంటి యొక్క సమయంలో కానీ మనం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏ రీతి కంటే భౌతికంగా కాదు కానీ ఆధ్యాత్మికంగా వారు ఏ స్థితిలో కలిగి ఉంటున్నారో దాన్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న విధానం బట్టి మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఒక పాయింట్ మనం చూద్దాం. తర్వాత ఈ రెఫరెన్సెస్ కూడా తర్వాత మీరు చదువుకోనండి, ఎందుకంటే అక్కడ నియమించినటువంటి విధానం బట్టి అక్కడ ఉంటుంది. సమయం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా మీకు తెలియచేస్తుంటున్నాను. 6:30కి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలు గుర్తుంచుకోండి. మరి శ్రద్ధ కలిగి ఉన్న 15 మినిట్స్ వినాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నారు. వీళ్ళున్నటువంటి వారు తీతు పత్రిక 1:7 చదివి వినిపించగలరు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, పొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కనుక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గల వాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గల వాడయుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడే ఉండవలెను. ఆమేన్. థ్యాంక్ యూ మా. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో లేఖన భాగాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని గృహ నిర్వాహకుడు మరి ప్రభు పరిచర్యలో ముందుకెళ్ళేటువంటి యొక్క సంఘ పరి యొక్క పెద్దలు ఏ స్థితిలో ఉండాలి, ఏ స్థితిలో ఉండకూడదు అని మనం చూస్తుంటున్నాం. ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని మనం చూస్తే నిందారహితుడై ఉండవాలని మనం చూస్తుంటున్నాం. నిందలేనటువంటి వారిగా బయట ఉన్నటువంటి సంఘంలో ఎవరు కూడా నింద వేసేటువంటి స్థితిలో లేకుండా, సమాజంలో నింద వేసేటువంటి స్థితిలో లేకపోకుండా, అనగా పాపానికి చోటు ఇవ్వకోకుండా నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలని ఈ యొక్క లేఖన భాగాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. అతడు స్వేచ్ఛాపరుడును, అదే రీతిగా ఏంటంటే ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించు వాడును కాక అని మనం చూస్తుంటున్నాం. అంటే ఏంటి స్వేచ్ఛాపరుడు అంటే? ఇష్టం వచ్చినట్టుగా జీవించడం. ముక్కోపి అంటే ఎప్పుడు కూడా కోపపడేటువంటి స్వభావం కలిగినటువంటి వారి, మద్యపాన ఆసక్తి కలిగినటువంటి వారు అంటే మద్యాన్ని స్వీకరించి మరి ఆ యొక్క జీవితాన్ని కలిగి ముందుకెళ్ళేటువంటి స్థితి, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును, ఈ యొక్క ఉన్నటువంటి విధానం అంటే కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, గొడవలు కావచ్చు, ఈ యొక్క దుర్లాభం అనగా మితమైనటువంటి స్థితిలో మరి జీవించేటువంటి యొక్క స్వభావం మనం గమనిస్తే ఈ యొక్క లేఖన భాగం అంతటిని కూడా మనం చూస్తే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సమర్థులుగా ఉండాలి మనం నియమించేటప్పుడు, లేకుంటే చర్చిలో ఉన్నటువంటి వారు అటువంటి స్థితిలో ఉంటున్నారా లేదనేది కూడా మనం చూడాలి. చాలా మంది చర్చి ఎల్డర్స్ ఉంటారు, వారు డ్రింక్ చేస్తూ ఉంటారు, సంఘానికి తెలియజేస్తూ ఉంటారు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని. ఎలా ఆ యొక్క సంఘం ఇంప్రూవ్ అవుతుంది? ఆ యొక్క తాగేటువంటి వ్యక్తే, లేకుంటే అక్కడ ఉన్నటువంటి సొంత నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తే, అక్కడ కోపపడుతున్నటువంటి వ్యక్తే, అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పినప్పుడు చాలే ఫస్ట్ నీ జీవితాన్ని చక్కబెట్టుకో అనుకుంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఎవరినంటే వారు నియమించకూడదు. నేను చాలా సార్లు సంఘాలు గమనించాను చర్చి ఎల్డర్స్ అట్టి అట్టి స్థితిలో ఉన్న విధానం బట్టి
చర్చ్లో ఉన్నటువంటి బిలీవర్స్ కూడా సాటిస్ఫై లేకపోకుండా, ఆత్మీయతలో ముందుకు వెళ్ళకపోకుండా, లేకుంటే వారిని బట్టి వీరి సాక్ష్యం పోతుంది అన్నట్లుగా చర్చెస్ మారేస్తున్న వారు కూడా చాలా మంది ఉంటున్నారండి. కాబట్టి ప్రార్థన పూర్వకంగా అన్ని విషయాల్లో కూడా ఏంటంటే సరైనటువంటి రీతిగా నియమించేటువంటి వారంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నియమింపబడినటువంటి వారిని అటువంటి క్వాలిటీ కలిగి ఉంటున్నారా లేదా అని కూడా మనం గమనిస్తూ సంఘాన్ని అభివృద్ధి పరిచేటువంటి బాధ్యత మనకందరికి కూడా ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకమైనటువంటి వారంగా మరి ముందుకు వెళ్తూ ప్రభు సన్నిధిలో నిందారహితుడమై నిందలు లేనటువంటి వారమై ప్రభు అప్పగించినటువంటి పరిచర్యని మనం నమ్మకంగా చేస్తూ ఉండాలి. అది ఏదేమి కూడా కావచ్చు, సేవకులు చెప్తున్నటువంటి విషయం కావచ్చు, నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయాలు కావచ్చు. చాలామంది వింటారు, విని విధేయత కలిగి జీవిస్తారు. విధేయత కలిగి వినయం కలిగినటువంటి వారిని డెఫినెట్లీ దేవుడు బ్లెస్ చేస్తాడు. చాలామంది పెడచో పెడతారు, ఆ అన్ననేలే ఏమవుతుంది, ఆ ఏం అవ్వదులే, మన అన్ననే కన్నా అన్నట్లుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. నా విషయానికి వస్తే ఏంటంటే దేవుని పని, నా సొంత పనిని నిర్లక్ష్యపరిచినా కూడా పర్లేదు, కానీ దేవుని పని నిర్లక్ష్యపడితే చాలా పోకు. కుటుంబస్తులు కాదు, ఎవ్వరు కాదు. అసలు ఎందుకు మనం తెలియజేస్తున్నానంటే ప్రభు సన్నిధిలో మనం దేవుని పనిని బహు జాగ్రత్తగా చేసేటువంటి వారంగా మనము ముందుకెళ్ళాలి. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. ఆ యొక్క ఉన్నటువంటి లేఖన భాగాలను మనం పరిశీలించినప్పుడు దేవుడు తన అత్యంత ప్రియమైనటువంటి పిల్లలను అనగా విలువైనటువంటి స్వాస్థ్యాన్ని ఒక్క నిమిషం అండి, స్పెల్లింగ్ చూస్తాను. హల్లెలూయా. స్వాస్థ్యాన్ని అండి, అది అక్కడ స్వార్థాన్ని అని పడింది, సవరించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. సో ఇక్కడ మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో దేవుడు తన అత్యంత ప్రియమైనటువంటి పిల్లలను గాను అనగా విలువైనటువంటి స్వాస్థ్యాన్ని పెద్దల చేతుల్లో పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ స్వార్థాన్ని స్వాస్థ్యం అని రాసుకోనండి ఉన్న లేఖన భాగాల్ని. మళ్ళీ ఇప్పుడు టైప్ చేయడానికి టైం పడుతుంది. ఇక్కడ మనం చూస్తే స్వాస్థ్యాన్ని పెద్దల చేతుల్లో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి భూలోకంలోని ఏ చక్రవర్తి కూడా తన సంస్థానాన్ని పై విచారణ చేయుటకు అవినీతి పరులను గాని అసమర్థవంతులైనటువంటి వారికి నియమింపడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయండి, కొంచెం సవరించుకోండి. నియమించడు అని మనం చూస్తుంటున్నాం. ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లలను కానీ కుటుంబ ఆస్తులను కానీ అపనమ్మకస్తులకి లేకుంటే అసమర్థవంతులకి ఇవ్వరని మనం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో అప్పగించరని మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా అటు వాళ్ళే సర్వోన్నతుడు పరిశుద్ధుడు తన ప్రశస్తమైనటువంటి పిల్లలను పోషించి సంరక్షించుటకు మన అయోగ్యులను అనర్హులను ఎన్నుకొనడని కూడా మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. కాబట్టి లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఏ రీతిగా అయితే అటువంటి స్థితిలో ముందుకు వెళ్తూ ఉంటారో, అనర్హమైనటువంటి వారికి ఏ రీతిగా అయితే అవకాశం ఉండదు. అదే రీతిగా మనం చూసినప్పుడు ప్రభు సన్నిధిలో అపనమ్మకమైనటువంటి వారికి ఆ యొక్క ఉన్నటువంటి సామర్థ్యం లేనటువంటి వారికి అపగింపం కదండి, మన ఆస్తులు కానీ మనకు ఉన్నటువంటి పిల్లల్ని కానీ. కాబట్టి అన్ని విషయాల్లో కూడా దేవుడు కూడా ఏంటంటే మనం చూసినప్పుడు అటు వాళ్ళే సర్వోన్నతుడు కూడా పరిశుద్ధుడు తన ప్రశస్తమైనటువంటి పిల్లలను పోషించి అనగా నిన్ను నన్ను మనలందరినీ కూడా ప్రశస్తమైనటువంటి పిల్లలను పోషించి సంరక్షించుటకు యోగ్యులను అర్హులను కాబట్టి అయోగ్యులను అనర్హులను ఎన్నుకొనడని మనం చూస్తుంటున్నాం. ఎవరిని ఎన్నుకుంటాడంటే యోగ్యులను అదే విధంగా అర్హులను ఎన్నుకొని ఈ యొక్క ఉన్నటువంటి సంఘాన్ని కాపాడేటువంటి విధానంలో ముందుకు వెళ్తాడని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. కాబట్టి మనం లేఖన భాగాన్ని పరిశీలించినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత చదువుకోనండి. ఇక్కడ ఉన్న మిస్టేక్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని నోట్ చేసుకునండి. చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటున్నాయి, మరి వాటిని సవరించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నారు. ఫాస్ట్గా మరి స్క్రీన్ కనిపిస్తున్న వారు చదవండి, మరి కొన్ని విషయాలు తెలియజేసి నేను క్లోజ్ చేస్తాను, అక్కడికి స్టాప్ చేస్తాను. పెద్దలు ప్రజల ఇళ్లలోనికి ప్రవేశం కలిగి వారి జీవితాల్లోని అతి సున్నిత విషయాలు తెలుసుకుంటారు. అందుచేత సంఘ పెద్దలు సమాజంలో మంచి పేరు గలవారు వారు గాను రుజువైన యథార్థ పరులు గాను సిద్ధాంతములో ఆరోగ్యకరమైన వారు గాను ఉండవాలని. స్థానిక సంఘ పెద్దలు ప్రజలకు మంచి మాదిరిని తమ జీవితాల్లో చూపాలి.
పెద్దలు జగడమాడే వారైతే పరిశుద్ధులు కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉంది. సంఘమును సమర్థులు అయోగ్యులైన నాయకుల నుండి కాపాడాలంటే లేఖనానుసారమైన అర్హతలు ఉండాల్సింది. కొందరు తమ అహాన్ని తృప్తిపరచుకోవడం కోసం నాయకులు అవుతారు. మరికొందరు తమ సామర్థ్యము శీలము విషయమై మోసపోతారు. కొందరు దుష్టులు సాతాను చేత పూర్తి నుండి సంఘములో జొరబడి దానిని మోసగించి నాశనం చేస్తారు. అందుకే సంఘ పెద్దలు సమర్థులు మరియు శీలవంతులుగా ఉండి సంఘమును దేవుని మహిమార్థము సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవిశ్వాసుల రక్షణ కొరకు నడిపించాలి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత నోట్ చేసుకోవాలనుకున్న వారు నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను, అది కూడా చదవండి. మనం క్లోజ్ చేసుకుందాం, తర్వాత నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకుని, సమయం లేదు. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి, అందుకే నోట్ చేయడం జరిగింది. చదవండమ్మా. కొత్త నిబంధనలో నిపుణులైన మతాధికారులకు ప్రత్యేక ప్రమాణాలు, సామాన్య పెద్దలకు ప్రత్యేక ప్రమాణాలు లేవు. కారణం అతి సామాన్యం. మూడు రకాల ఉద్యోగములు పనులు: కాపరులు, పెద్దలు మరియు పరిచారకులు. కొత్త నిబంధనలో కేవలం రెండు రకాల సంఘ నాయకులు ఉన్నారు: పెద్దలు, పరిచారకులు. వారి నుండి దేవుడు కోరినవి ఆస్తిపాస్తులు, సామాజిక స్థాయి, పెద్ద వయస్సు, గొప్ప గొప్ప చదువులు మరి దేవుడు సంఘ పెద్దల నుండి ఏమి కోరుచున్నాడు? లేఖనది పదండి ముందుకు దీనిని గూర్చి టైటిల్ మళ్ళీ చదవండి. వారి నుండి దేవుడు అన్నాడు, అండర్లైన్ ఉన్న వర్డ్ అమ్మా, వారి నుండి దేవుడు అన్న అక్కడ నుంచి చదవండి. వారి నుండి దేవుడు కోరనిది ఆస్తిపాస్తులు, సామాజిక స్థాయి, పెద్ద వయస్సు, గొప్ప గొప్ప చదువులు, గొప్ప ఆత్మ వరాలు. మరి దేవుడు సంఘ పెద్దల నుండి ఏమి కోరుచున్నాడు? లేఖనం ఏమి చెప్పుచున్నది? పదండి ముందుకు దీనిని గురించి పఠించడానికి. ఓకే, ఇప్పుడు పదలేము, ముందుకు వెళ్ళలేము, ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి. వీలైతే నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో, థ్యాంక్ యూ మా, సో దేవుడు నియమించుకున్నాడు పెద్దలను, పరిచారకులను. సో మనమందరం కూడా పరిచారకులమే ప్రభు సన్నిధిలో. దేవుడు మనందరినీ కూడా నియమించుకున్నాడు. పరిచర్య చేయడం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. చర్చిలో పట్టలు పరిచే వారికి ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో, చర్చిలో ప్రీచ్ చేసేటువంటి పాస్టర్ కూడా సేమ్ అలాంటి బ్లెస్సింగ్స్ ఉంటాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభు స్థానంలో ప్రభు దృష్టిలో అందరూ కూడా ఒకటే. మరి అందులో ఉన్నటువంటి ప్రత్యేకత వేరే, బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే పట్టలు పరిచే వారికి ఎంత బ్లెస్సింగ్స్తో, చేర్స్ వేసే వారికి ఎంత బ్లెస్సింగ్స్తో, పాటలు పాడే వారికి ఎంత బ్లెస్సింగ్స్తో, వాక్యం చదివే వారికి ఎంత బ్లెస్సింగ్స్, అందరికి కూడా సమానమైనటువంటి బ్లెస్సింగ్స్ ఉంటాయి. కాబట్టి పరిచర్యలో దేవుడు అప్పగించినటువంటి పనిని, అరే నాకు చిన్న పని అప్పచెప్పాడు సేవకుడు, అరే ఆమెకు పెద్ద పని అప్పచెప్పాడు సేవకుడు, లేకుంటే అథారిటీ వాళ్ళకి ఇచ్చేసాడు నాకేం ఇవ్వలేదే అన్నట్లుగా ఉండకూడదు. ఎందుకంటే వారి సామర్థ్యతను బట్టి వారు గమనించి ఇచ్చి ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో మనలో ఏ రీతి కూడా జలసి ఉన్నటువంటి ఆ యొక్క స్పిరిట్స్ పని చేయకూడదు మన జీవితాల్లో. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను నడిపించు ప్రభువా అన్నట్లుగా. ఒకసారి సహోదరి కృప ఒక టెస్ట్ పని తెలియజేసింది. చాలాసార్లు క్విజెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు తను అనుకునిందంట, నేను కూడా ఒక రోజు ఇలా లీడ్ చేయగలగాలి అన్నట్లుగా అనుకునిందంట. ప్రభు కృప చూపించినప్పుడు ఒకసారి తెలియజేసిన, అమ్మ మీరు ఎందుకు చేయకూడదు అన్నట్లుగా తెలియజేసినప్పుడు అన్న ఎన్నో